మహాస్వాప్నికుడు పేరుతో ప్రముఖ పాత్రికేయులు పూల విక్రమ్ రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాలక గౌడ్ ఆవిష్కరించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ పుస్తకాన్ని రచించినట్లు పూల విక్రమ్ తెలిపారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసని కానీ చాలా మందికి తెలియని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారని జస్టిస్ గోపాలక గౌడ్ తెలిపారు. అవమానాలని తట్టుకుని ప్రజల కోసం చంద్రబాబు నిలబడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఒక పక్కన మానవతావాది, ఒక పక్కన సమాజవాది, ఒక పక్కన సుధారకుడు, మహాస్వాప్నికుడు ఈ యువతకి నిరుద్యోగ సమస్యని పరిహరించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇడీ ప్రపంచానికే ప్రఖ్యాతి పొందిండేట్ల సైబరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామ్రాజ్యశాహి రాష్ట్రాలైన అమెరికా, జపాను, యూరోప్ కంట్రీస్ కన్నా ఎక్కువగా మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబరాబాద్ లో ఉంది. ఏంటంటే ఇది చరిత్ర, ప్రపంచంలో చరిత్ర సృష్టి చేసినట్లా వ్యక్తిత్వం ఉండేట్లా అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ నిపుణుడు, రాజకీయ పరిజ్ఞానం ఉండేట్లా వాడు. పార్లమెంటు సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక హరిజన నాయకుడిని స్పీకర్ గా చేసినట్ల కీర్తి చంద్రబాబు నాయుడు గారు.